అల్కపోన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారులు తొక్కే సంపాదన పాలనలో ఎక్కువ చేస్తుంది. అలాగే గంజాయి, ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా. దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి, 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26% 276,000 టన్నులు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంది. ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి 50% గంజాయి ఏవోవి బార్డరు మన అరకు బార్డర్ నుంచి పోతా ఉంది. దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ మంత్రులు కానీ. అదొక సంపాదన. ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు, ఎంతమంది యువత మర్డర్లు చేస్తూ ఉన్నారు, రేపులు చేస్తూ ఉన్నారు గంజాయి మత్తులో. పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది? ఒక డీజీపీ వెళ్ళి గంజాయి తోటలను కాల్ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు గౌతమ్ సావంగ్ గారిని. ఇలా ఎంత అంటే ఇది ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఓపీఎం వార్, ఓపీఎం మత్తుకి అలవాటు చేస్తే చైనాని, చైనీయుల్ని బ్రిటిష్ వాళ్ళు అది కోలుకోవడానికి చాలా విప్లవం తీసుకొచ్చారు వాళ్ళు. గంజాయి మత్తులో ఆంధ్రప్రదేశ్ తూగుతుంది యువత. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది మేము సోషియో ఎకనామిక్ ఇష్యూగానే చూస్తున్నాం, ఒక సామాజిక ఆర్థిక కోణంగానే చూస్తున్నాను. మీకు సరైన ఉద్యోగ అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు ఉంటే మీరు గంజాయి సాగుని మీరు స్మగ్లింగ్కి వెళ్ళరు యువత. జనసేన వస్తే గంజాయి సాగుని కట్టడి చేస్తాం. చాలా ఈ బ్లాక్ మార్కెట్ ఇస్ అందరినీ తొక్కు తీసి కింద కూర్చోపెడతాం.